మళ్ళీ నమస్కారం స్వాగతం ముందుగా ముఖ్యం సార్ వాద్య మిత్రుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకి వినతి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో డేపై అవగాహన భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పట్నం దగ్గరలోని విటమిరాజుపల్లి గ్రామంలో ఉన్న మూగ చెవిటి పిల్లల పాఠశాలలో పుట్టినరోజు సందర్భంగా పిల్లల మధ్య కేకును కట్ చేసి పంచిపెట్టారు ముందుగా విద్యార్థులందరూ రమేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ మాట్లాడుతూ బదిరిల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో మేడం రమేష్ కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ నూజెంట్ల నాయకులు జెడ్డా లక్ష్మీనారాయణ ఎండ్లూరి వీరయ్య సావలపురం మండలం నుంచి గట్టుపల్లి శ్రీనివాసరావు ఆదాం ఈపూరు మండలం నుంచి ముద్ద శ్రీనివాసరావు ఎర్రంశెట్టి శేషగిరి బొల్లాపల్లి మండలం నుంచి ఎలిశెట్టి నాగేశ్వరరావు పారా వెంకటేశ్వర్లు వినుకొండ టౌన్ నుంచి సుధా గణేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మేడం రమేష్ కుటుంబ సభ్యులు భోజన వసతి కల్పించారు అందరికీ నమస్కారం అండి. ఈరోజున నా 62వ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి సెంట్ ఆన్ స్కూల్లో మానసిక వికలాంగులు ఉన్నటువంటి స్కూల్లో ఈరోజున అందరూ నా పుట్టినరోజు సందర్భంగా వీటందరికీ కూడాను వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి వారు కడుపు నిండా తింటే మనకు అదే మనకి మరి అది ఒక ఆనందం. ఎందుకంటే మనం ఈరోజున ఈ ఫ్లెక్సీ చేసుకొని లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకొని ఈరోజున జరుగుతూ ఉంది. ఇంతకంటే ఆ పేదలు వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తే అదే మనకి ఈరోజున ఆనందం చెప్పి మనం చేస్తూ ఈరోజున నా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడాను అలాగే ఈ యొక్క స్కూలు సిబ్బందికి ప్రిన్సిపాల్ గారికి మేడం గారికి అందరికీ కూడాను నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ గారి 62వ పుట్టినరోజు సందర్భంగా వెన్నుకొండ పట్టణ సమీపంలోని విటరాజుపల్లి గ్రామంలో ఉన్న బదిరుల పాఠశాలలో 62వ జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మధ్య విద్యార్థి విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మన జిల్లా ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజున మా మిత్రుడు మా చిరకాల మిత్రుడు మేడం రమేష్ గారు 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజున ఈ సెంట్ ఆన్స్ బదిరిల పాఠశాలలో నిర్వహించుకుంటున్న సందర్భంగా వారికి మా మిత్రమాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ముందు ముందు మరెన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మేడం రమేష్ గారి 62వ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ టౌన్కి సమీపంలోని విష్ణురాజుపల్లి గ్రామంలోని బదిరిల పాఠశాలలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలతో వారికి భోజనం ఏర్పాట్లు చేయడం మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మేడం రమేష్ అన్నగారు పార్టీలో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రాలు ఈ నెల 29వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయాలని రాష్ట్ర యూనియన్ నిర్ణయించడం జరిగిందని దానిలో భాగంగా ఈరోజు వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పార్టీ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగిందని రాష్ట్ర ఆరోగ్యమిత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాచర్ల బుజ్జి కాకాని అప్పారావు తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ మిత్రాలు కలిసి ఇవ్వడం జరిగిందని మీ డిమాండ్లు హెల్త్ మినిస్టర్కి పంపిస్తున్నాను నాకు సాధ్యం అయినంత వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా నా వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. సమాన పనికి సమాన వేతనం
కేడర్ ఉద్యోగ భద్రత, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే ఆరోగ్య బీమా పాలసీలు వైద్య మిత్రాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం జరిగి 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా శతవార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వినుకొండ పట్టణంలో శివయ్య డివిజన్ తండ్రి సన్నిధి చర్చి వద్ద నాడు షేక్ మస్తాన్ అధ్యక్షతన జరిగిన శాఖ సమావేశంలో మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడారు. వచ్చే డిసెంబర్ 26 నాటికి పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని పార్టీ శాఖలలో అరుణా పథకాలు ఆవిష్కరించి సభలు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. సిపిఐ మన దేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సాంఘిక దురాచారాలను అరికడుతూ అసమానతలు తొలగించుటకు సమాజంలో పేద బలహీన వర్గాల ప్రజలకు సమాన హక్కు కల్పించాలన్నారు. ఆజాద్ నగర్ కాలనీ ఇళ్ల పట్టాలు, మంచినీళ్లు, కరెంటు తదితర సమస్యలను పరిష్కారం చేసుకోవలసి ఉందని, ఎర్రజెండా మన నియోజకవర్గంలో జరిపే పోరాటాలకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. బొల్లాపల్లి మండలం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు విద్యార్థినులచే ప్రపంచ పోలియో డే అవగాహన ర్యాలీ గ్రేటర్ వినుకొండ రోటరీ ప్రెసిడెంట్ గుమ్మా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గ్రామంలో పోలియో డే అవగాహన ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గుమ్మా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూమిపై నివసిస్తున్న ప్రజలు పోలియో రహిత జీవితం గడపాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, పిల్లల తల్లిదండ్రులు పుట్టిన బిడ్డకు పోలియో డ్రాప్స్ వెంటనే వేయించాలని, పోలియో రహిత ప్రపంచం రావాలన్నారు. మున్ముందు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. వరల్డ్ పోలియో డే సందర్భంగా ఈ రోజున వినుకొండ రోటరీ క్లబ్ వారందరూ ఇక్కడికి వచ్చి బొల్లాపల్లి జెడ్పిఐసి స్కూలు పిల్లల అందరి సమక్షంలో పోలియో గురించి పిల్లలకు వివరించి, పిల్లలతో మేము అందరం కలిసి ఒక చిన్న ర్యాలీ పెట్టుకుని పోలియో ఎందుకు వచ్చింది, పోలియో రావడానికి గల కారణాలు ఏంది అన్న దాని గురించి పిల్లలకి వివరించాము. పోలియో ఎందుకు వచ్చింది, పరిశుభ్రత లేనంత దానివల్ల పోలియో అనేది వచ్చింది, తినే ఆహారంలో కలుషితం అవ్వటం వల్ల పోలియో అనేది వచ్చిందని చెప్పి మాకు తెలిసిన కొన్ని సూచనలు పిల్లలకు అందించి పోలియో గురించి తెలియజేసి రోటరీ క్లబ్ అందరం ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని పిల్లలకి చిన్న అవగాహన తెలియజేసి ఈ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. నూతన సాంకేతిక పరిశోధనతో డిసిఎం శ్రీరామ్ కంపెనీ రూపొందించిన కీటకనాశిని ఉత్పాదనలు ఆవిష్కరించడం జరిగిందని కంపెనీ మేనేజర్ ఆదిత్య విక్రమ్ తెలిపారు. పట్నంలోని డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ఆధ్వర్యంలో మార్కాపురు రోడ్డులోని శ్రీరామ్ కన్వెన్షన్ హాల్లో డీలర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య విక్రమ్ మాట్లాడుతూ డిసిఎం శ్రీరామ్ కంపెనీ నూతనంగా తీసుకువచ్చిన ఉత్పాదనలు కీటక నాశిని పంట పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలస్లో కలుసుకుందాం. నమస్కారం.